విజయవాడలో జేమ్స్ బాండ్ సినిమా యూనిట్ సందడి చేసింది. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో సినిమా యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. హీరో హల్లరి నరేష్, హీరోయిన్తో పాటు మరికొందరు నటీనటులు అకస్మాత్తుగా చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా విజయవాడ వచ్చినట్టు యూనిట్ తెలిపింది. హీరో అల్లరి నరేష్ తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను నవ్వించారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు హీరో అల్లరి నరేష్ నుంచి దర్శక నిర్మాతల వరకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. అల్లరి ఈజ్ బ్యాక్ అనే ఈ టూర్తో జేమ్స్ బాండ్ నేను కాదు నా పల్లం. ఓకే, మళ్ళీ సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. పత్రికా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా తరఫున, మా ఐకే ఎంటర్టైన్మెంట్ తరఫున స్వాగతం. అండ్ జేమ్స్ బాండ్ నేను కాదు నా పల్లం ఈ సినిమా సక్సెస్ టూర్ అండి. అల్లరి ఈజ్ బ్యాక్ అని ఈ సక్సెస్ టూర్ని నిన్న పొద్దున్న శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసండి, ఇప్పుడు విజయవాడ తీసుకున్నాం. అలాగే రేపు ఎల్లుండ, రేపు తిరుపతి సీడెడ్ అంతా చూసుకురండి. ఎల్లుండ మొత్తం ఇక్కడ తెలంగాణలో పర్యటిస్తాం. అండ్ చాలా ఆనందంగా ఉందండి. అంటే ఒక సుడిగాడి తర్వాత మంచి ఓపెనింగ్స్, మంచి కలెక్షన్స్, అలాగే మంచి టాక్ ఫస్ట్ డే నుంచి సంపాదించుకుని ఈ సినిమా, అంటే రోజు రోజు కలెక్షన్ పెరుగుతుందండి. అండ్ ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి, అండ్ ఇవాళ బీన్ అ వర్కింగ్ డే, ఎక్కడ అన్ని చోట్ల నుంచి ఫుల్స్ ఆల్ రైట్ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్ర ఏరియాస్ అన్ని ఫోన్లు చేశారండి. అందరు డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సినిమా అన్ని ఫుల్స్ అండి, మార్నింగ్ షో ఫుల్స్ అయినాయండి, మ్యాట్ని ఫుల్స్ అయినాయండి. చాలా ఆనందంగా ఉందండి. సో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ప్రేక్షకులు, ఎందుకంటే మేము ఎక్కడో జూబ్లీహిల్స్లో ఉండి అక్కడ మేము కథ అనుకున్న ఒక స్టూడియోలో చేస్తూ ఉంటాం. సో మాకు చేసినప్పుడు ఎప్పుడన్నా కామెడీ చేస్తున్నప్పుడు ఈ అనుకుంటామండి, చేసినప్పుడు అని ప్రతిసారి అనుకుంటాం ఈ సీన్ ఇక్కడ పండుతుంది, థియేటర్ నవ్వుతారని. బట్ అది ఎప్పుడైనా మనకి ఆ రియల్ ఇది మనకి ఎలా తెలుస్తుందంటే, ఒక ఇలాగ వచ్చినప్పుడు, టూర్లోకి వచ్చినప్పుడు ప్రేక్షకుల మధ్యన కూర్చొని మనం కూడా సినిమా చూస్తున్నప్పుడు డెఫినెట్గా తెలుస్తుందండి, ఓకే ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. అంటే ప్రేక్షకులకి, వాళ్ళ టేస్ట్కి మనం కరెక్ట్గా ఉన్నామా లేదని బ్యాలెన్స్ మీటర్ కరెక్ట్గా ఉంటుందండి. అండ్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు కలగటం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సాక్షి చౌదరి ఈ సినిమాలో, అంటే నాకంటే బాగా ఎక్కువ కష్టపడింది అమ్మాయి, అండ్ మంచి పేరు వచ్చిందండి. అలాగే అంటే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అండి, చిన్న క్యారెక్టర్ని కాదని పెద్ద క్యారెక్టర్ కాదు, చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యారెక్టర్స్ పండింది, వాళ్ళు చేసిన హ్యూమర్ పండింది, అందరికీ నవ్వులు తెప్పిస్తుంది. సో థ్యాంక్ అంటే ఎంటైర్ టీమ్ అండి, అంటే ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మా వెనకాల తెర వెనకాల మేము తెర ముందు మేము కనిపిస్తాం, తెర వెనకాల కనిపించకుండా చాలామంది ఉంటారు. సో రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బాయ్ నుంచి ఈ సినిమా చేసిన అందరికీ యూనిట్ సభ్యులకి మీ మీ సభాముఖంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ యు నో ద కలెక్షన్స్ దట్ మూవీ ఈస్ గెటింగ్ ఆ మూవీ ఈస్ గెటింగ్ వి హావ్ బీన్ టు లాట్ ఆఫ్ థియేటర్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ హియర్ వి టూరింగ్ లాట్ ఆఫ్ సిటీస్ అండ్ ద రెస్పాన్స్ దట్ ఐఎమ్ సీయింగ్ ఇట్స్ వండర్ఫుల్ టు యు నో టు గెట్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్ ఫ్రమ్ అవర్ ఆడియన్స్ ఐ వాజ్ లిటరలీ ఓవర్వెల్మ్డ్ బై ఇట్ అండ్ యు నో ఎవ్రీబడి హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ దిస్ మూవీ నరేష్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ సాయి సార్ హిమ గారు అనిల్ సార్ సాయి కార్తిక్ సార్ పృథ్వీ గారు everyone has been fantastic, the whole team, the production, everyone. So first of all, congratulations to everyone and thank you to the audience you know, for loving us so much. Keep on loving us like that. Thank you so much. Karavandi ee roju ee cinema chestunappude sai gar mem andaru anukune vallam ee scene baaguntundi ikkada baa navukuntaru prithvi ane character baaguntundi nen tani prom cheyadam tana akkada vaagadam ivanni kuda chaala baagune scenes ani eppudu anukunnunde vallam. కానీ ప్రేక్షక రియాక్షన్ ఏంటనేది మాకు తెలియదు అప్పుడు మేము చేసేటప్పుడు. ఇప్పుడు ఈ రియాక్షన్ చూస్తుంటే అసలు నాకు ప్రేక్షకుల మధ్యలో ఉండి విజిల్స్ వేయాలనిపిస్తుంది. ఎప్పుడో చిరంజీవి గారి సినిమాలు చూసే వాళ్ళు ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళి విజిల్స్ వేసేసి పేపర్లకు చింపేసి వేసేయడం ఇవన్నీ, ఈవేళ థియేటర్లో ఏలూరులో రెస్పాన్స్ చూస్తే అదిరిపోయింది. అంత రెస్పాన్స్ నేను చాలా సంవత్సరాల తర్వాత
మళ్ళీ చూస్తున్నాను అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది. ప్రేక్షకుల మధ్యలో ఇట్లా ఈ పండగని సెలబ్రేషన్స్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మా డైరెక్టర్ సాయి గారు ఇలా ఎన్నో ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ సాయి గారు. అలాగే ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఆయన ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. మా అందరికంటే కూడా అనిల్ గారే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఆయన కాన్ఫిడెంట్ ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు సక్సెస్ చేశారు. ఈ సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. జేమ్స్ బాండ్ నేను కాదు నా పిల్లం. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడడంతో అల్లరి ఈజ్ బ్యాక్ అనే ఈ టూర్ అల్ల నరేష్ గారు సుడిగాడి తర్వాత మరొకసారి విశ్వరూపం చూపించి తన నటనతో కామెడీతో అందరినీ నవ్వులు తెప్పిస్తూ ఈ సినిమాను విజయవంతం చేస్తూ మమ్మల్ని మీ దగ్గర తీసుకొచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఇలా రిసీవ్ చేసిన చాలా హ్యాపీగా ఉందండి. శ్రీకాకుళం నుంచి ఇప్పుడు గుంటూరు ఒంగోలు వరకు వెళ్తుంది. తర్వాత మళ్ళీ తెలంగాణ అండ్ రాయలసీమ కూడా కవర్ చేస్తాం. మనమిక్కలే ఈ సినిమా నరేష్ గారికి, సాక్షి, పాత్రిక మిత్రులందరికీ నమస్కారం అండి. ప్రొడ్యూసర్ అనిల్ గారు ఫస్ట్ రిలీజ్ కాకముందే ఒక 20 రోజుల ముందే చెప్పారండి. ఇది చూసి మాకు బాగా కావాల్సిన ఫ్రెండ్ చెప్పారు, 30 ఇయర్స్ కదా ఇంకో 30 ఇయర్స్ ఉండే లైఫ్ ఉంది అతనికి అని. ఈ సినిమాలో ఉన్న ఒక అది ఎలా ఉందంటే, జేమ్స్ బాండ్ నేను కదా నా పిల్లం అనగానే నరేష్ గారు యాదృశ్యంగా ఒక మాట అన్నారు. బాహుబలి ఫేవర్లో ఉన్నారు మొత్తం ఎన్టీఆర్ ఇండియా మొత్తం. ఇది భర్తబలి ఆ రేంజ్లోనే ఆయన ఏదో సరదాగా అన్నారు. అది ట్యాగ్లైన్ పెట్టుంటే బాగుండదేమో అనిపించింది. ఇంత పెద్ద ఘన విజయం ఆయనకి ఇప్పుడు చాలా చోట్ల చెప్తూ వచ్చాం. మ్యారేజ్ అయ్యాక